హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాండమ్ పాయింట్స్ తెలుగు. అందరైతే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మేము ఒక చిన్న అడ్వెంచర్ చేసాము మా పాప కోసము. తను చాలా రోజుల నుంచి అడుగుతూ ఉంది, బట్ అది తీరలేకపోయింది. బట్ ఇప్పుడు ఎట్లయినా సరే అది తీరుద్దాము తన విష్ అనేసి మేము వెళ్ళాము. ఇదేంటంటే తను మెట్రోలో ట్రావెల్ చేయాలి అనుకుంది. నేను కూడా మెట్రో ఇంతవరకు హైదరాబాద్ మెట్రో ఎక్కలేదు, అందుకని చెప్పేసి మేము కేపీహెచ్పి ఎట్లాగో వెళ్ళాలనుకుంటున్నాము. చిన్న పర్చేసింగ్ ఉంది, అందుకని చెప్పేసి కేపీహెచ్పి మా ఏరియా నుంచి జస్ట్ 5 మినిట్స్ జర్నీ అండి మెట్రోలో. బట్ స్టిల్ మేము మా బైక్ తీసుకొని అక్కడ పార్క్ చేసుకొని అక్కడి నుంచి ఏరియా నుంచి కేపీహెచ్పి మెట్రో వరకు ట్రావెల్ చేసి అక్కడ దిగేసి మా వర్క్ చూసుకొని మళ్ళీ రిటర్న్ మెట్రోలోనే వచ్చేసాము. ఇది కొంచెం రిస్కే కరోనా టైంలో, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఎక్కడ అటాక్ అవుతుందో తెలీదు. కొంచెం జాగ్రత్త తీసుకొని మేము జర్నీ చేసాము. తక్కువ టైం కాబట్టి కొంచెం పర్లేదు అనుకొని మేము జర్నీ చేసాము. అయితే చాలా స్మూత్గా అయిపోయిందండి జర్నీ, ఎందుకంటే మనకి ట్రాఫిక్ కానీ పొల్యూషన్ ఏమి ఉండదు కాబట్టి మెట్రో అంటే చాలా పీస్ఫుల్గా అయిపోయింది. జస్ట్ 5 మినిట్స్ జర్నీ అవ్వడం వల్ల అసలు వెళ్ళినట్లే అనిపించలేదు. ఒక అంటే లాంగ్ వే అయితే మాత్రం ఒక జర్నీ చేసినట్లు అనిపించదు. ఆ కంఫర్ట్ అనేది మనకి మెట్రోలో తెలియదు. బట్ అంత టైం లేదు, మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము, సో అంత వేరే ప్లేస్కి వెళ్ళడానికి టైం లేదని చెప్పేసి జస్ట్ ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళి వర్క్. నేను ఏంటి అంటే శారీస్ తీసుకోవాలి అనుకున్నాను, సో ఆర్ఎస్కెస్కి వెళ్ళి శారీస్ కొన్నాను. అవేంటో కూడా నేను చూపిస్తాను. అండ్ మెయిన్ మెట్రోలో ఏంటి అంటే వీళ్ళు టికెట్ సిస్టమ్ అనేది మనకు ఆన్లైన్లో కూడా పెట్టేశారు. పేటిఎం నుంచి కూడా బై చేసుకోవచ్చు, ఎందుకంటే కరోనా కదా, మనం అక్కడికి వెళ్ళి బై చేసుకోవాలి అంత రిస్క్ లేకుండా డైరెక్ట్గా మనము టికెట్ కౌంటర్లోకి వెళ్ళకుండా డైరెక్ట్ మనం ట్రైన్ దగ్గరికి వెళ్ళేటట్లుగా ఆన్లైన్లో కూడా బై చేసుకోవచ్చు. సో ఎవరైనా ట్రావెల్ చేయాలి అనుకుంటే ఆప్షన్ కూడా ముందే చూసుకొని ఆన్లైన్లో బై చేసుకోండి బెటర్, ఎందుకంటే క్యూ ఉంటుంది బాగా. దట్ టు ఇది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇప్పుడు లేదు కాబట్టి చాలా చాలా ఫ్రీగా ఉంది, ఎవ్వరు లేరు. బట్ వన్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కనుక వచ్చారు అంటే అస్సలు తెలిసిందే కదా, పరిగెత్తుతూ ఉంటారు, ఇంకా అసలు ప్లేసెస్ ఉండవు. ఇప్పుడైతే చాలా ఫ్రీగా ఉంది, ఇన్ కేస్ ఏమైనా జర్నీ చేయాలి అనుకున్నా కూడా చేయొచ్చు. బట్ కేర్ఫుల్గా కొంచెం శానిటైజర్ మాస్క్ ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటూ ట్రావెల్ చేయొచ్చు. సో హియర్ వి గో, ట్రైన్ వచ్చేస్తోంది. తన్వికి అయితే ట్రైన్ చాలా చాలా నచ్చేసింది. తను ఎప్పటి నుంచో కోరిక అది, ట్రైన్ అంటూ ఉంటుంది ఎక్కడ చూసినా కూడా మెట్రో. తను చిన్నప్పుడు ఎక్కింది కానీ బట్ తనకు ఊహ తెలియదు అనమాట అప్పుడు. సో ఇప్పుడు ఊహ వచ్చిన తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైం ఎక్కడము. ఏదన్నా డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా ఫ్లైట్ అయితే అంటుంది కానీ ట్రైన్ అన్నదనమాట. అండ్ చూసారా మీరు ఎంత ఫ్రీగా ఉందో ట్రైన్. దట్ టూ వీక్ ఎండ్ అవ్వడం వల్ల ఎవ్వరు లేరు. వీక్ డేస్ అయితే ఎవరైనా జాబ్స్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కొంచెం రష్ ఉండేది. వీకెండ్ అవ్వడం వల్ల ఎవ్వరు లేరు, చాలా కంఫర్ట్గా ఉంది. మాదైతే అసలు ఉత్తిగా అయిపోయింది, ఇలా ఎక్కేసాము అట్లా దిగేసాము, జర్నీ చేసినట్లు కూడా లేదు. కొంచెం లాంగ్ అయితే బాగుండేది అనుకున్నాము. ఇక్కడ మనకి మెట్రో బెంగళూరుకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే బెంగళూరులో అయితే కాయిన్స్ ఇచ్చేవాళ్ళు, ఇక్కడ ఏంటంటే మనకి పేపరే ఇస్తున్నారు, జస్ట్ బార్ కోడ్ లాగా ఇస్తున్నారు. అదేంటంటే మనము ఎక్కే దగ్గర స్కాన్ చేయాలి, దిగే దగ్గర కూడా స్కాన్ చేయాలి. ఇన్ కేస్ టికెట్ కనుక మధ్యలో మిస్ అయిందంటే మాత్రం కష్టమే. సో ఎవరైనా మెట్రో ఎక్కుతుంటే ఫస్ట్ టైం ఎక్కుతున్న వాళ్ళైతే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, టికెట్ మాత్రం సేఫ్గా ఉంచుకోవాలి. ఎందుకంటే అది దిగిన దగ్గర స్కాన్ చేస్తేనే మనల్ని బయటికి అలౌ చేస్తుంది, లేదంటే లేదు. అండ్ పైనుంచి అయితే కిందకి వ్యూ చాలా బాగుంది. దట్ కేపీహెచ్పి లైన్ అందరికీ తెలిసిందే కదా ఎంత రష్ ఉంటుందో, వీకెండ్స్ కంప్లీట్ జనాలు, లైట్స్ తోటి స్ట్రీట్ షాపింగ్, వ్యూ చాలా చాలా బాగుంది పైనుంచి చూస్తుంటే.
నేను స్కానింగ్ అని చెప్పాను కదా, ఇదే అండి. సో మీరు ఎంట్రీ అయ్యేటప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఆ స్కానింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము కూడా అదే పాస్ అవుతున్నాం. ఇప్పుడు సో ఇట్లా మనము అక్కడ స్కాన్ చేసామంటే అక్కడ గేట్స్ ఓపెన్ అవుతాయి. సో అప్పుడే మనం ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆ షాపింగ్ విషయం వచ్చేసరికి నేను ఆర్కే సిల్క్స్ ఆర్కే కలెక్షన్స్ ఉంది కదా, సో దాంట్లో షాప్ చేద్దామని వెళ్ళాను. చాలా రష్ ఉందండి, అదైతే అసలు క్యూ ఉంది. పెద్ద పెద్ద షాప్స్లో కూడా అంత క్యూ ఉండదు, దీంట్లో క్యూనే మెయింటైన్ చేస్తున్నారు. దాదాపు ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది బయట, ఎందుకంటే అంత రష్ ఉంటుంది. సో గైస్, ఇది అండి మా చిన్న అడ్వెంచర్ మా డాటర్ కోసము, తన్వి. సో నేను దివాళి షాపింగ్ అయితే కొన్ని శారీస్ అండ్ కొంచెం 1 గ్రామ్ జ్యువెలరీ కూడా షాప్ చేశాను. సో అవేంటివో నేను అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఎందుకంటే ఇది చాలా చాలా లాంగ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చింది అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.